నీవారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీవారికి సముద్రమంత సమృద్ధితో ఆనందించెదను నీలో అనుదినము కృప పొంది ఆరాధించెదను నిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించెదను నీలో అనుదినము కృప పొంది ఆరాధించెదను నిన్నే ఆనంద ధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా ధనరాశులైల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు ధనరాశులైల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైన నీ వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైన నీ వాగ్దానములతో సజీవుడ పైనా యేసయ్యా నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా ప్రేమము నొందుతయి సర్వజనులకు ప్రయాసగా మారి ప్రేమాధారము నీవై దీర్ఘాయుతో సంతృప్తి పారతుము నన్ను ప్రేమము నొందుతయి సర్వజనులకు ప్రయాసగా మారి ప్రేమాధారము నీవై దీర్ఘాయుతో సంతృప్తి పారతుము నన్ను నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా కలువది ఏళ్ళు నీ స్వాస్థ్యమును పోసినది నీవే నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే కలువది ఏళ్ళు స్వాస్థ్యమును పోసినది నీవే నీ కృపకాంతిలో దాచేయి విడువక నడిపించుచున్నది నీవే పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశముతో పరమరాజ్యములో
మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశముతో సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించి వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో సజీవుడవైన యేసయ్యా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం అపోస్తలుడైన పేతురు మాట్లాడిన మాటలు ఈ యేసును దేవుడు లేపెను మార్కు సువార్త 2వ అధ్యాయము 26వ వచనం ముప్పై 35వ వచనం ఆయన పెందలకడనే లేచి ఈ సమయంలో యేసును దేవుడు లేపెను నిజంగా పెందలకాడనే దేవుడే ఆయన లేపుతున్నాడు కుమారుడైన యేసు ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండు ప్రార్థన చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రార్థనే పాపం చేసే వాళ్ళకి ఎప్పుడు పాపమే అబద్దాలు ఆడే వాళ్ళకి ఎప్పుడు అబద్దాలే అన్యాయం చేసేవాళ్ళు ఎప్పుడు అన్యాయమే ప్రార్థన చేసే వారికి ప్రార్థన లెక్క 4 అవర్స్ ప్రేయర్ 8 నుంచి 11 లేదా 2 నుంచి 5 ఈ టార్గెట్ పెట్టుకున్నా అమట్టుకు నేను మరి నేను కొత్తపట్నం పోయి అక్కడ ప్రార్థన చేసి ఒంగోలు ప్రార్థన చేసి మరలా వచ్చి అంటే ప్రార్థన చేసేటటువంటి అనుభూతి కలిగిన వాడికి పెందలకడనే లేచి అనుభవం ఉంటది కనుక నేను రాత్రి 1 గంట నుంచే నేను బయట మంచం వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తావన్నా కారణం ఏంటంటే ఆ ప్రార్థన దేవుడు లేపుతాడు పెందలకడ లేచి ప్రార్థన చేసే అనుభవం దేవుడు కల్పించింది యేసును దేవుడు లేపెను కనుక దేవుడు ప్రార్థన చేయటానికి ప్రతి పెందలకడను లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ప్రార్థన చేయించుడు కనుక రాత్రంతా ప్రార్థన పగటిలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు యేసు ప్రభువు అలాగైతే ఆయన పెందలకడను లేచి యేసును దేవుడు లేపెను కనుక 1 ప్రవచన పుట్టుక 2 నిర్వచన పుట్టుక 3 నెరవేర్పు పుట్టుక
ఆలోచన, ఆయన ఆయన తలంపులో నుంచి పుట్టిన ప్రార్థన అనుభవం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము దేవదూతలు మహాదూతలు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమున మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని వారి ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమని నన్ను పంపమనగా నేనున్నాను నన్ను పంపమనగా ఈ సమయంలో ఐజయా ఎవరు పోతారు నా నిమిత్తము అంటే నేనున్నాను నన్ను పంపించు లేచాడు. లేచినవాడు ప్రార్థన చేస్తాడు, లేచినవాడు ప్రవచనం ఎత్తి మాట్లాడతాడు. 9వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రవచన పుట్టుక, ఆయన గురించి ప్రవచనం ఎత్తి ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ప్రవచనానుసారమైన పుట్టుక, ఇది పెందలకడనే లేచి ప్రార్థించే అనుభవం కలిగినటువంటిది. నిర్వచన పుట్టుక అంటే నెరవేర్పు పుట్టుక అనగా మత్తయి సువార్త 5వ నెరవేరను ఈనాడు మానవాళికి కలిగెను ఆనందం పరమున దూతలు పాడిరి గానాలు పరమున దూతలు పాడిరి గానాలు పాపుల పిన్నిది ఉదయించెనని వి విష్ యూ మేరీ క్రిస్మా వి విష్ యూ హ్యాపీ క్రిస్మా ఆనందమానందమీ వేళా యేసయ్య జన్మించే ఆనందమే నూతన శతాబ్ది ఆరంభమే స్వాగతమే శతాబ్దికి సుస్వాగతమే శతాబ్దికి ఆహా
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరుణు ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రవక్త యెషయా, ప్రవక్త యిర్మీయా, ప్రవక్త అలాగైతే ప్రవచన పుట్టుక, అలాగైతే నెరవేరిన నిర్వచన పుట్టుక. లూకా సువార్తలో దయాప్రాప్తురాలా నీకు శుభం అని అంటున్నా దేవదూత. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ శుభవచనం ఏమిటో ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని అతనికి యేసును పేరు పెట్టదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగిన దాననే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వవంతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు లేదా సర్వోన్నతుని కుమారుడు. ప్రవచన పుట్టుక, నిర్వచన పుట్టుక. అలాగైతే యోసేపు వారేకము కాకమును పో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ప్రదానం చేసుకున్నారు. ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించిన యోసేపు నిద్రపోతున్నాడు. యోసేపు అని దూత పిలిచిన వెంటనే నిద్ర మేలుకున్నాడు. యోసేపు, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై దావీదు కుమారుడని యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ఆమెను అవమానపరచునలుగా రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించను. అందుకు అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడని యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడకు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కరుణు, తన ప్రజలను వాని పాపముల నుండి ఆయన్ని రక్షించను గనక ఆయనకి యేసును పేరు పెట్టుదు అనెను. యోసేపు అనుమానించాడు. ఆదిలో అవ్వని అనుమానపరిచిన ఆది సర్పం, గడ సర్పం, అదే అనుమానంతో ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ప్రధానం అయింది గాని పెళ్లి కాలేదుగా, ఏకం కాలేదుగా, ఎలాగా ఊరు కోడై కూస్తుంది. యోసేపు భార్య గర్భవతి అంట పెళ్లి కాకముందే ఈ దెబ్బకు తట్టుకోలేక రహస్యంగా ఆమె నేను విడనాడు ఉద్దేశించాడు. అప్పుడు దూత వచ్చి సమాధాన వార్త, ఫీస్ గాస్పల్ మాట చెప్పిన వెంటనే ఆమెను చేర్చుకున్నట్టు భయపడకుము అన్నప్పుడు వెంటనే ఆమె చేర్చుకున్నాడు. ఒకటి ప్రవచన పుట్టుక, రెండవది నిర్వచనం, మూడవది నెరవేర్పు. కనుక ఏమిటి నెరవేర్పు? మనిషి కుమారుడను పాపులు రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిరని మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన
రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. 16వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేము నుండి వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు గాని దేవుని సంగతులు తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. ఆయన చెప్పాడు, ఆయన చేశాడు, తాను చెప్పాడు. అదే మత్తయి సువార్తికుడు, తాను చెప్పాడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఓ నేస్తమా యేసు లేచాడని, హా, మరణం గెలిచాడని, హా, మళ్ళీ వస్తాడని మాట మరువకని దూతలు వార్తలిచాయి. సమాధి సాక్ష్యమిచ్చింది, దూతలు వార్తలిచాయి, సమాధి సాక్ష్యమిచ్చింది. కనుక ఈ సమయంలో దూతలు వార్తలిచ్చాయి, సమాధి సాక్ష్యం ఇచ్చింది. అలాగైతే సమాధి గుండె చీల్చినవాడు, భూగర్భాన్ని చీల్చినవాడు 3వ దినమున లేచినాడు, సమాధి గెలిచినాడు, యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ఆయన ప్రార్థన చేయటానికి పెందలకడని లేచాడు, ఐజయా ప్రకటించడానికి పెందలకడనే లేచాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రవచన పుట్టుక, నిర్వచన పుట్టుక, నెరవేర్పు పుట్టుక. అలాగైతే సమాధి గుండె చీల్చినవాడు, భూగర్భము నుండి 3వ దినమున లేచినవాడు, ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులం. ఈ ప్రశస్తమైన సమయంలో ఏ పేతురు నోటితో అది నీకు దూరమగు గాక అని అంటున్నాడు? ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను చంపబడి శ్రమ పొంది సిలువేయబడి సమాధి చేయబడి మృత్యు చేయడై 3వ దినాన లేస్తాను అన్నాడు. 3 మార్లు బొంకిన, అబద్ధమాడిన పేతురుని కెఫా బండ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అలాగైతే పెంతికొస్తు పండుగ దినం 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములకందు పెంతికొస్తు పండుగ దినం 50వ రోజు అది సంఘము ఆవిర్భము చెందింది, సంఘం కట్టబడింది. అందుకని అపొస్తలుల కార్యముల గ్రంథము బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతగిన ప్రార్థన, 4 లంగర్లు, ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరం సాక్షులం. అప్పుడు పేతురు మొదలు పెట్టాడు, ఏమని, నేను అబద్ధమాడిన పరిస్థితి, అది నీకు దూరమగును గాక అని అన్న మాటలు నా ఒట్టి మాటలు, నా అబద్ధ మాటలు, నా మోసపూరితమైన మాటలు, నా దొంగ మాటలు, నా దొంగ పరిచర్య, అంత దుష్టత్వంతో ఉన్న నన్ను బాగు చేశాడు దేవుడు, యేసు నన్ను బాగు చేశాడు, యేసును దేవుడు లేపెను. అలాగైతే ఈ ప్రశస్తమైన సమయంలో లేపెను అనే అంశం, ఈ యేసును దేవుడు లేపెను,
దీనికి మేమందరము సాక్షులము. లేచినవాడు ప్రకటన గ్రంథము, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనై తిని గాని యుగ యుగములో సజీవుడనై ఉన్నారు. అందుకోసమే ఇందాక ఆ పాట పాడింది, సజీవుడవైనా. ఎందుకు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. నీవు లేస్తావా? నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వాడు దిగ్గున లేచి నిలిచి గత్తులు వేయుచు దేవుని మందిరము శృంగార మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తున్నా. నాకు కలిగితే నీకు ఇచ్చుచున్నా. వెండి బంగారము నా ఎందు లేవు, నాకు కలిగింది. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగులేదు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగులేదు. సమస్తం ఆయన మూలంగా బ్రతుకుతున్నా, ఆయన మూలంగా చలించుతున్నా, ఆయన మూలంగానే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. నిజమే. రాత్రే నేను విన్నాను, ఇజ్రాయేల్ రిమ్స్ హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉన్నాడు అని. ఈ ఉదయకాల సమయంలో తమిళ పాట, కుదుగల కొండడమే ఎన్నేసు సన్నిధానతిల్ అని పాడుతాడు. ఏ తమిళ తమిళవాడు అంట. ఇజ్రాయేల్ ఈ ఉదయకాల సమయంలో విన్న వాస్తవం ఏంటంటే కరోనాతో చనిపోయాడు. అంతేకాదు యేసయ్య ఆత్మల భారం అని ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. రిమ్స్ సుధాకర్ కంపౌండర్ గా చేశాడు. ఆయన దేవుని సేవ చేస్తా ఉన్నాడు. ఆయన ఇంద్రకాలని ఆయన హఠాత్తుగా స్ట్రోక్ వచ్చింది. పాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే పాపాలు విడువునేస్తమా, ప్రభుని చేరుమిత్రమా. మన పోతవారం గ్రామం దగ్గరలోని 700 మెజారిటీతో గెలిచిన సర్పంచ్ కరోనాతో బాగై వచ్చి, అదిగో ఏదో బ్లాక్, అది బ్లాక్ అనే బ్లాక్ వైజ్ బ్లాక్ కంపోజ్ ఆ స్ట్రోక్ వచ్చిందంట, చనిపోయిందండి. ఉదయకాల సమయం, నేటి దినం శుభవర్తమానము గల దినం. ఇక్కడుంటే మనం చచ్చిపోతాం, లేద్దాం, లేచి యేసు ప్రభు కోసం మన జీవితాన్ని అర్పించుకుందాం. అనేక మంది అనేక రీతులుగా చనిపోతున్నారు. హృదయకాలమైన వాస్తవాన్ని తెలుసుకొని అబద్ధాన్ని కట్టిపెట్టి వాస్తవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యేసును దేవుడు లేపెను నమ్మి బాప్తిస్మమే లేపబడడం. సమాధిలోకి పోయి సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాం. అలాగైతే నమ్మి బాప్తిస్మం పొందటమే లేవడం. నేను 1993 ఆత్మ మూలమున 94 నీటి మూలమున నేను ఒప్పుకున్నాను, నన్ను లేపుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సేవ ఆయన లేపాడు. నన్ను ఎక్కడెక్కడికి రేపుతున్నాడో లేపుతున్నాడో ప్రార్థన చేయమని ప్రకటించమని పాడమని దేవుడి కోసమై సజీవ యాగంగా సమర్పించుకొని పరిచర్య చేస్తున్నా మహాభాగ్యము. ఇజ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేల్ దేవుని మహిమలో చేర్చబడ్డాడు. మన ఒంగోలు ఇజ్రాయేల్, ఇదిగో ఈ ఉదయకాలం కనుక యేసును దేవుడు లేపాడు. దీనికి మేమందరము సాక్షులు. రేపు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచెదరు. క్రీస్తునందు ఉంటారా? కనుక క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి? యేసును దేవుడు లేపాడు.
ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా లేపబడతావా రేపబడతావా? ఇంకా నువ్వు నీ పాపంలోనే నిలిచి ఉంటావా? పాపములు తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధ్యులడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పాపమునకు జీతం మరణము ఇదే నీ ధర్మశాస్త్రము. పాపమునకు జీతం మరణము, కనుక పాపమునకు జీతం మరణం, కనుక ఇదే మిక్కిలి అనుకోని సమయం. నేనే రక్షణ దినం. మంచి చెడ్డలు నీ మనసులోనున్నవి, పాపమన్నది నీ పడకపై నున్నది. పరలోకం కావాలా పాతాళం కావాలా? పరలోకం కావాలా పాతాళం కావాలా తెలుసుకొని కోరుకో. కనుక ఏది రమ్యమో తెలుసుకొని కోరుకో, ఏది గమ్యమో. ఆయన లేపడ్డాడు, నువ్వు లేపడుతున్నావా? ఇంకా దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసుకులు కూర్చుంటున్న చోట కూర్చుంటున్నావు కదా. అలాగైతే నీ పాపంలో నీ నిలిస్తే మరణము నీకు సంభవిస్తే మరణము కిటికీల దగ్గర పొంచి ఉంటుంది. కనుక మరణపు నీడలో నిలిచి ఉన్నావా? అనవా అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుంటున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా? ఆత్మతో సత్యముతో అర్థమిచ్చే మందిరంలో ఆరాధిస్తున్నావా? ఇదే మీకు అనుకూల సమయం. నేనే రక్షణ దినం. నీకే రేపేమి సంభవించునో, క్షణము ఒక్క క్షణం కూడా దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యానుసారంగా జీవితాన్ని సమర్పించుకుంటావా? సజీవ యాగంగా నీవు అప్పగించుకున్నట్లయితే నీకును నీ కుటుంబానికి గొప్ప రక్షణ. యేసు క్రీస్తు తన్ను తాను అర్పించుకున్నాడు బలిగాను రిక్తునిగా, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లుగా మన కొరకు తన్ను తాను రిక్తునిగా బలిగా అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం, అవశ్యకం, తత్రక్తం, పరమాత్మ నేహ, పుణ్యదాన, బలియాగం, పాపం పరిహరించబడాలని రక్తం అవసరం. పాపోహం పాపకం కర్మ పాప సంభవామి యుగే యుగే. నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి గర్భం ధరించను. పాపం పోవాలంటే స్వనీతి చాలదు, రక్షణ కావాలంటే యేసయ్య చాలును. ఈ ఉదయ కాల సమయంలో నేడే నూతన దినము, ఈనాడే రక్షణ దినము, యేసునియో అయనించే శాశ్వత కృప దినము, యేసునియో అయనించే శాశ్వత కృప దినము. కనుక నేడే నూతన దినం. భయంకరమైన ఈ చెడులు కనుక ఒకటి పోయిన ఇంకోటి బ్లాక్, మరి బ్లాక్ కంపోజో ఇంపోజో ఏదో మనకు తెలియదు. బ్లాక్ అంట ఇంకొకటి నల్లనది అవుతుందంట. కనుక అది రావటం రావటం హఠాత్తుగా తీసుకొని పోవటం. ప్రార్థన. ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమంత తండ్రి, ఈ ఉదయకాలం నీ మాటలో ఉన్న సారం హృదయాలు చొచ్చుకోనివ్వండి. నీ మాటలు నా హృదయం పట్టుదలతో పట్టుకొననిమ్మో. సామెతల గ్రంథకర్త 4:2 చెప్తున్న ప్రకారం నీ మాటలు హృదయము పట్టుదలతో పట్టుకోవాలా, తద్వారా రక్షింపబడాలా. కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ప్రశస్తమైన సమయంలో ఒక్క వ్యక్తి రక్షింపబడు కృప దయచేయండి. ఆయన మృత్యువుతో పోరాడుతున్నా వారికి ఈ వాక్యం వినబడాలా. సెల్లు ఆన్ చేస్తే
మాట్లాడే మాట ఊపిరి పీల్చుకోవడానికి నీ రక్తం ఊపిరి పీల్చుకోవడానికి యేసే మృత్యువును ఓడించండి మృత్యువు జయుడిగా చేయి యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడును యేసు క్రీస్తు వారి యొక్క కృప మనలను బలపరచుచున్న పరిశుద్ధాత్మ నిత్య అన్యోన సహవాసం శక్తి దేవుని యొక్క సదా సమాధానము కలుగునుగాక ఆమెన్.